మన లోగిళ్లలో విరిసిన సౌరభాలను భాష్యపు ఛందోక్తులతో అందించిన రచయితలకు రచయిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాటిని కథావీచకులుగా సువాసనాఘ్రాణింపుకు చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు కథ ఆమె కథా రచయిత గొల్లపుడి మారుతీరావు గారు ఆ ఇంటికి వచ్చిన నాలుగు రోజులకి కానీ నాకు పట్టబోయే అదృష్టం అనుభవంలోకి రాలేదు అప్పుడు తెలిసేదే కాదు ఆ కిటికీ వల్ల కాకపోతే దేశానికి ఐదు వందల మైళ్ళ దూరంలో విసిరేసినట్టు రెండు శతాబ్దాలు బ్రతికి వచ్చాక మన మనుషులు మన భాష తెలిసిన చోటుకి వచ్చినందుకే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది మా ఆవిడ కానీ నాకు పెద్ద తేడా కనిపించలేదు తెలుగు రూపాయికి పంజాబీ రూపాయికి తేడా లేదు ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవాలి బియ్యం కొనాలి పాలు పోయించుకోవాలి పని మనిషి తప్పదు కరెంటు బిల్లులు కర్రల కొట్లు కాఫీ పొడి దుకాణం ఖాతాలు ఇవేమీ తప్పవు పోతే ఇక్కడ మరో కొత్త ఇబ్బంది కనిపించింది మా ఆవిడ నేను ఎప్పుడన్నా ఘర్షణ పడితే పంజాబీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇక్కడ చక్కగా పక్క వాళ్ళకి అర్థమవుతుంది అంతేకాదు తెలుగు వాళ్ళ ఆచారం ప్రకారం ఆడవాళ్ళు మరి నాలుగు ఏళ్లకు ప్రచారం చేసే ప్రమాదం ఉంది ఇవన్నీ మా ఆవిడకి క్రమశహా అనుభవంలోకి వస్తాయని తెలుసు అయినా బదిలీ మాట వినగానే ఉద్ధృతమైన అలాలాగా ఆమెలో పొంగి వచ్చిన ఉత్సాహాన్ని అణగద్రొక్కలేకపోయాను ఊరు ఏదైతేనే ఢిల్లీలో కుతుబ్మినారు ఇటుకలు సున్నంతోనే నిర్మించారు ఈ ఊళ్ళో నలభై రూపాయల అద్దెకొంప సున్నం ఇటుకలతోనే నిర్మించారు మొదటి నాలుగు రోజులు ఉన్న సామాన్లను కనిపించే నాలుగు మూలలకి సర్దడంలో నిమగ్నమైపోయింది మా ఆవిడ నా రచనా వ్యాసాంగం కొనసాగడానికి కాస్తపాటి గాలి వెలుగు వచ్చే చోటు కోసం వెదుక్కోవడం ప్రారంభించాను నేను అదిగో అప్పుడు కనిపించింది సరుగుడు చెక్కలతో పూర్తిగా విడకుండా మూసేసిన పడమటి వైపు కిటికీ అది తెరిస్తే మంచి గాలి వేసే యోగ్యత ఉంది ఆ గదికి కానీ ఇదివరకు ఉన్నవాళ్లు ఎందుకనో తెరవలేదు ఒక మధ్యాహ్నమంతా పూర్తిగా శ్రమపడి చివరికి దాన్ని సాధించాను సరుగుడు చెక్కలు విడిపోయాయి తలుపులు తెరుచుకున్నాయి ఆనకట్ట తెగిపోయిన ప్రవాహంలాగా తలుపుల్ని తోసుకొని వెలుగు ఆ గదిలోకి ప్రవహించింది నల్లటి గోడలు క్షణమాత్రం తెల్లబోయినట్టు వెలిగాయి బూజులు గాజు తోరణాల్లాగా కనిపించాయి ఇక నా ఆనందానికి మేరలేదు వీటన్నిటి మధ్య సహజీవనం సాధ్యమైనందుకు కాదు ఇవన్నీ ఉన్నా చక్కని గాలి వెలుతురు సంప్రాప్తమైనందుకు ఆ కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని తనవి గాలిని ఊపిరితిత్తుల నిండా నింపుకున్నాను అప్పుడప్పుడు కింద మురుగుకాలవ రుచి తెలిస్తేనే గాక ఆ వెలుగును నేను ఊహించలేనిది రెండు కార్లు నుంచి వెళ్ళాయి వాటి వెనుక రోడ్డంతా బెదిరిపోయిన మనస్సులాగా కలవరపడింది ఆ దుమ్ము మా కిటికీ వరకు వచ్చింది కానీ మా కిటికీని పరిరక్షిస్తున్నట్టు ఓ బొగడ చెట్టు నీడుంది మంచివారి మీద చెడ్డవారి మీద వర్షించే భగవంతుడి కరుణలాగా కింద మురుగు కాలువ మీద దుమ్ము రోడ్డు మీద దాని పువ్వులు పరుచుకున్నాయి చెడు లేకపోతే మంచికి విలువేముంది ఇవన్నీ చూస్తూ హఠాత్తుగా తలెత్తాను అప్పుడు నిజంగా అప్పుడే నాకు పట్టిన అదృష్టం కనుల ముందు గట్టింది అప్పుడే నాకు ఆమె దర్శనమిచ్చింది ఆ వీధి వెంబడి చాలామంది కాలేజీ అమ్మాయిలు నడిచిపోతున్నారు వీధి చివరన కాలవ నీళ్లకు చాలామంది ప్రౌఢలు మట్టి కుండల్ని యవ్వన భారాన్ని మోసుకుని ప్రయాణం సాగిస్తున్నారు వీధి వీధంతా బొగడ చెట్టులాగే విరిసిన సుమధామంలాగా కనిపిస్తోంది కానీ ఇందరి మధ్య ఇన్నిటి మధ్య ఒక్క ఆమె నన్ను ఆకర్షించింది దిగ్భ్రాంతుడినయ్యాను ఆ సౌందర్యపు పలకరింతకి కళ్ళు తిరిగాయి ఆ గుప్త సౌందర్యాన్ని అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాను అలా ఎన్ని క్షణాలో ఎన్ని యుగాలో గుర్తులేదు క్రమంగా ఆమె కనుమరుగైంది కలలోంచి జారిపోయినట్టు మాయమైంది ఆ జ్ఞాపకంలో రాత్రంతా తల్లడిల్లిపోయాను నిద్ర నిద్రలేదు కొందరి సౌందర్యం ఉన్మత్తుడిని చేస్తే కొందరి సౌందర్యం పరవశుణ్ణి చేసే బుజ్జగిస్తుంది లాలించి జోలపాడుతుంది దిగ్భ్రమతో తన్మయత్వంతో అచేతునుణ్ణి చేస్తుంది అలరిస్తుంది అటువంటి సౌందర్యం ఆమెది మర్నాడంతా అదే దృష్టి అదే ఆలోచన ఆ సమయానికే వస్తుంది గావును ఎదురుచూస్తూ కుర్చీలో కూర్చున్నాను సాయంకాలం అయ్యేసరికి మా వీధంతా అందమైన అమ్మాయిలతో అలంకరించుకుంటోంది కానీ ఒక్క ఆమె కోసమే కళ్ళల్లో ఒత్తులు వేసుకు ఎదురుచూస్తున్నాను ఇంతలో ఇంతలో అవును ఆమె కనిపించింది నిరీక్షణలోనూ ఆనందం ఉన్నదనుకుంటాను ఆమెను చూస్తూ నిశ్చేష్టుడనయ్యాను తారుణ్యపు తొలి ఛాయలు ఆమె చెక్కిళ్ళ మీద కనిపించాయి ఎర్రటి కెంపు లాంటి చీర ఆకాశానికి ఎగసిన అగ్నిశిఖలాగా ఉంది తనని చూసే కళ్ళను గమనిస్తూ ఆమె మనస్సు కుంచించుకుపోతుందేమో మరీ జాగ్రత్తగా పరిష్కిస్తే ముఖంలో ఎరుపు పల్చన అవుతుంది రంగు మారుతోంది ఎంతటి సుప్త సౌందర్యమది మొదటి రెండు మూడు రోజులు గుర్తించలేదు మావిడ కానీ రాను రాను నా ఏకాగ్రతను దృష్టిని పసిగట్టింది ఆ సమయానికి ఆ కుర్చీలో చేరాలని నా తపన ఆమె మనస్సుకి సూలం పోటులా ఉండి ఉంటుంది చెప్పని చెప్పలేని బాధ అది తనని మరచి నా మనస్సుని ఎవరో ఆకర్షించుకుంటున్నారని చింత అయినా ఇది చాలా కాలం నేను గుర్తించలేకపోయాను ఎందుకండి అక్కడే కూర్చుంటారు చలిగాలికి ఆరోగ్యం చెడుతుంది అని నెపం పెట్టింది ఒకటి రెండుసార్లు అయినా చెలించలేదు ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను రాను రాను ఆమెని చూడడం వ్యసనమైంది నాకు ఆరాధన అంటే ఇదేగావును ఒక్కోరోజు ఆమె కనిపించేది కాదు ఆ రోజు ఆకాశం మబ్బుపట్టేది త్వరగా చీకటి వ్యాపించేది ప్రపంచాన్ని నా మనస్సుని కాని మరునాడు మళ్ళీ యవ్వనం పొలిమేరల్లో తల ఉంచుకు నడుస్తున్న తారుణ్యమూర్తిగా ఎర్రని తాంబూలం చర్వడంలో తామసాన్ని కలిగించే పెద్ద ముత్తయువులాగా ఒకసారి చిరునవ్వుతో ఒకసారి ఎర్రటి కోపంతో ఒక్కోసారి చెప్పరాని దిగులుతో కుంచుకుపోయినట్టు కనిపించేది ఆమెను చూస్తూ జీవితంలోని అపూర్వమైన ఆశల్ని ఒకసారి ఊహించుకోగలిగితే అనూహ్యమైన బాధా తోరణాల్ని ఒకసారి ఊహించుకునేవాడిని అలాంటి సందర్భాలలో ఆమె ముఖం దిగాలు పడి ఉండేది ఆ దిగులు చూసి గుండెల్లో కత్తి దించుకోవాలన్నంత దుఃఖం కలిగేది చేతనైతే ఆమె దుఃఖం తీర్చలేనా అనిపించేది ఆమె కష్టాల్ని ఊహించుకుంటూ అలాగే కిటికీ దగ్గర తపస్సు చేసేవాడిని ఆ సందర్భంలో కళ్ళు అశ్రుసిక్తాలయ్యేవి మా ఆవిడ ఎప్పుడూ నన్ను తట్టి లేపి నా కన్నీరు చూసి దిగ్భ్రాంతి చెందేది అప్పటికి చీకటిపడి ఆమె ఎప్పుడో నా కళ్ళ ముందు నుంచి జారిపోయేది రోజులు గడిచిపోతున్నాయి ఆమె ఆలోచనలతో నా జీవన ధోరణిలో కొత్త ఉత్సాహం ఆశ పుంజుకుంది ప్రతి ఉదయం కొత్త రుచులను చూపుతూ మేలు కులిపేటట్టు భావించేవాడిని దర్శన మాత్రంలో జీవన సరళినే ప్రభావితం చేయగల ఈ సౌందర్యమూర్తి ఇంకా ముందుగానే నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించలేదా అని అనుకునేవాడిని ఆమెతో ఎందుకు మాట్లాడకూడదు కూడదు అసలు ఆ అవసరమే లేదు అనుకున్నాను మాటలకు అతీతమైన భాష మమ్మల్నిద్దరినీ ఒకటి చేసింది ఆ భాషకి అతీతమైనది ఏది ఇక మా నాలుకలు ఉచ్చరించలేవు కానీ క్రమంగా మా ఆవిడ దిగులు పడడం నిర్జీవంగా మారడం గమనించాను చెక్కిళ్ళు తల్లపడ్డాయి నేను చేసే పలకరింతలు ఆవిడికి నమ్మకం పోయినది నా ప్రతి పనిని అనుమానంతో పరికించసాగింది నా మాటల్ని ఇదివరకులాగా నమ్మడం లేదు నా సాహిత్యాభిలాష ఒక దొంగ పనికి ఆసరాగా చేసుకున్న మిష అనుకోవడం గమనించాను పద్యం రాయాలని కలం పడితే ఎప్పుడూ లేనిది వెక్కిరించడం ప్రారంభించింది ఇక సాయంకాలమైతే పిచ్చి పట్టినట్టు సాధింపులు అకారణంగా ఏడుపులు ప్రారంభించింది ఆ అమృతమూర్తికై నిరీక్షణ మాధుర్యాన్ని ఈమె వమ్ము చేస్తున్నట్టు అనుకునేవాడిని మా ఇద్దరి ఏకాంతాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదనుకునే నా అభీష్టం నిలిచేలాగా లేదు ఆనాటి సాయంకాలం ప్రత్యేకమైన అలంకరణలో ప్రత్యక్షమైంది ఆమె ఆ ప్రత్యాశితమైన సౌందర్య సందర్శనానందంలో లీనమైన నాకు మా ఆవిడ దుఃఖం అంకుశప్రాయమై నిజ ప్రపంచంలోకి వచ్చాను ఆమె ఎక్కువసేపు నాకు కనిపించిందని నాకు తెలుసు ఆ మూగ సంభాషణలు ఇంకెంతో కాలం సాగవని తెలుసు అయినా మా ఆవిడిని దాటిపోయేదెలా విసిగేసింది దుఃఖం వచ్చింది చటుక్కును లేచి మా ఆవిడ ముందుకు వచ్చాను ఏమిటి ని బాధ అని అడిగాను చెప్పదు పైగా నన్ను చూసి మరింత బోరుమంది ఆ క్షణంలో ఆమెను చూసి నా గుండె నీరయ్యింది కరచరణాలు ఆడలేదు ఇక నా ఏకాంతము నా రహస్యం ఎంతో కాలం దాగదని గ్రహించాను ఇక నిస్సహాయుడనయ్యాను మా ఆవిడ భుజం పట్టుకొని కిటికీ దగ్గరకు తీసుకువచ్చాను మీరెవరినో చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఈ రాయబారాలని గమనిస్తూనే ఉన్నాను నేను చచ్చినా ఆమె ముఖం చూడను చూడను కాక చూడను అని కేకలు వేస్తోంది మావిడ వెంటనే నోరు మూశాను తలెత్తి ఆమెను చూపించాను అంతే చూస్తూనే మా ఆవిడ నిర్ఘాంతపోయింది ఆ కళ్ళల్లో విస్మయం ఆశ్చర్యం ఏమని చెప్పను అయినా నమ్మకం చాలనట్టుంది లేదా నేను అనుకుంది కావును నన్ను మోసం చేయబోకండి అంది కాస్త ఆగి లేదు లేదు అన్నాను విశ్వాసంతో అడుచూడు రోజూ నేను చూసేది ఆమెనే ఆమె ఎవరనుకున్నావు ఎవరు అంది అర్థం కాక సంధ్య ప్రతిరోజు పడమటి ఆకాశాన్ని వెలిగించే పచ్చటి పెద్ద ముత్తైదువ సంధ్యాదేవి ఆ పెదవుల మీద కిందమరులు చూడు చెక్కిళ్లలో ఎరుపు చూడు ఆమె నిత్య ఎవ్వని ఆమె సౌందర్యానికి ఎవరు మూర్ఛపోరు నా ధోరణికి మా ఆవిడ ఒక్కటే నవ్వు ఇంతలో దీపాలు వెలిగించారు సంధ్య ముఖం చేగురవుతోంది మా ఆవిడ మంగళసూత్రం కళ్ళకద్దుకుని తృప్తిగా నా కళ్ళల్లోకి చూసి లోపలికి వెళ్ళిపోయింది సంధ్యని నన్ను ఏకాంతంలో వదిలేసి ఆగండి ఆగండి కథలో నుండి బయటికి వచ్చే ముందు ఇంకా పోలు కథలు వినాలంటే సభ్యత్వం తీసుకోండి మర్చిపోరు కదూ